మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్ట 126వ డివిజన్లోని శివనగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ నాయకులు జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జగద్గిరి గుట్టలోని శివనగర్లో ప్రజా సమస్యలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేకే శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుండి ప్రజలు డ్రైనేజీ నీరు నిత్యం పొర్లుతూ ఉండటంతో ప్రజలు రోడ్డు సమస్యలతో ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదేవిధంగా రోడ్డు మీద పోవాలంటేనే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కార్పొరేటర్ కానీ అధికారులు కానీ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాడాల సత్యనారాయణ, సిద్ధిరామిరెడ్డి, పరశురామ్, నరసింహ ముదిరాజ్, అరుణారెడ్డి, నరసింహులు, వసుంధర కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, కార్పొరేటర్ డౌన్ డౌన్, బిఆర్ఎస్ డౌన్ డౌన్, బిఆర్ఎస్ డౌన్ డౌన్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, కిషన్ రెడ్డి గారి నాయకత్వం పరిశీలాలే. మరి కనకదుర్గమ్మ ఆలయం ఈ శివనగర్ యొక్క బస్తి వెలుపల ఆఫీస్ దగ్గర డ్రైనేజీ ఏర్లై పాడుతుంది. మనుషులు నడవాలంటే కష్టం ఉంది. మా గోడ ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా బీజేపీ నాయకులందరం కూడా సరే ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి మన పార్టీ ఉంది కాబట్టి, ప్రజల సమస్యలు మన సమస్యలు కాబట్టి వారి సమస్యలను అధికార పార్టీ పరిష్కరిస్తలేదు, ఆ సమస్యలు చూద్దామని చెప్పేసి వీడికి రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిని చూస్తే చాలా హృదయ వికారంగా ఉంది. అయ్యా కేటీఆర్ గారు అసెంబ్లీలో ఉనకదంపుడు మాటలు, మీరు మరి గౌరవ కేసీఆర్ గారు అభివృద్ధి 9 ఏళ్లలో ఈ దేశంలో ఎవరు చేయాలంత అభివృద్ధి చేసినాం, ఈ దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని మరి మూడోసారి కూడా ముచ్చటగా మమ్మల్నే గెలిపేయాలని చెప్పేసి కేటీఆర్ గారు అందరిని చూస్తే బన 4 సంవత్సరాల నుండి డైలీస్ నీరు పోతున్నాయి, కంప్లైంట్స్ ఇచ్చాము కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. సార్ వల్ల సార్ వచ్చారు, సార్కి కంప్లైంట్ ఇచ్చడం వల్ల మేము తెలుసుకోవాల్సి వస్తుంది. శేఖర్ యాదవ్ గారు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాము కానీ ఊడవడం లేదు. పిల్లలు పడిపోతున్నారు, స్కూల్కి వెళ్తారు చిన్న చిన్న పిల్లలు, జారి పడుతున్నారు, పాకుడు పట్టింది, గుడి ఉంది ఇక్కడ, గుడికి కూడా ఎవరం వెళ్ళడం లేదు. అదే కాళ్ళతో గుడికి వెళ్లాల్సి వస్తుంది కానీ మానేపిచ్చాము గుడికి కూడా. గర్భిణీ వాళ్ళు కూడా ఇద్దరు పడ్డారు కింద, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. కానీ కొంచెం కోరుకుంటున్నాము కార్పొరేటర్ గారిని, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి, అందరికీ కోరుకుంటున్నాము ఇది త్వరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లీన్ చేయమని చెప్పి మా అభివృద్ధి మేము చెందుతున్నాము మీకు. అభివృద్ధి అంటే ఇదేనా? అభివృద్ధి అంటే ఇదేనా? అభివృద్ధి అంటే ఇదేనా? మూడోసారి గవర్నమెంట్ రావాలంటే బీఆర్ఎస్ ఇదేనా? అభివృద్ధి బీఆర్ఎస్ అంటే ఇదేనా? అయ్యా కేటీఆర్ అభివృద్ధి అంటే ఇదేనా? అయ్యా ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఇదేనా? అయ్యా కాపురం గారు అభివృద్ధి అంటే ఇదేనా? ప్రజా సమస్యలు పట్టించుకోండి అభివృద్ధి. అన్ని తీసి మొత్తం